అందరికీ నమస్కారం. అత్తాకోడలు కథలోని తర్వాత భాగాన్ని తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, అత్తాకోడళ్ళిద్దరికీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఓ పెద్ద యుద్ధం జరిగింది. ఆ మధ్యాహ్నం సుందరమ్మ ఎవరింటికో హస్కు కొట్టడానికి వెళ్ళింది. ఆ టైంలో గిరిజ రవ్వ లడ్లు చేసుకుని తిన్నది. షికారుకు వెళ్ళి వచ్చిన అత్తగారికి కనీసం తను లడ్లు చేసిన విషయం కూడా చెప్పలేదు. అయినా ఆమె తెలుసుకున్నది. దాంతో ఆమెకు కోపం వచ్చి రకరకాల పిండి వంటలు చేసుకొని రహస్యంగా తింటూ ఇల్లును గుళ్ళ చేస్తుందంటూ గిరిజను రకరకాల తిట్టు తిట్టింది. గిరిజ కూడా తనకు వచ్చిన రకరకాల తెలుగు ఇంగ్లీష్ తిట్లను తిట్టేసింది. గిరిజ ఆ రాత్రి భోజనం చేయకుండా అలిగి పడుకుంది. ఈశ్వర్ ఆఫీస్ నుంచి వచ్చి తల్లి చెప్పిన రవ్వలడ్ల కథ విని అలిగి పడుకున్న భార్యను భోజనానికి రమ్మని బతిమాలాడు. అయినా గిరిజ వెళ్ళలేదు. చివరికి భర్త ఎంతగానో బతిమిలాడిన తర్వాత కొన్ని షరతులను విధించింది. ఈ ఇంట్లో నేను గాని మీ అమ్మ గాని ఎవరో ఒకరే ఉండాలి. ఇద్దరం ఉండటానికి వీల్లేదు. ఆమెను వెళ్ళిపొమ్మని చెప్పండి. ఆమె వెళ్ళకపోతే మనమే వేరు కాపురం పెడదాము. మీ అమ్మ పెట్టే నరకం నేను భరించలేను అంది. అట్లాగే, ముందు నువ్వు భోజనానికి రా, అమ్మతో నేను మాట్లాడతానులే అన్నాడు ఈశ్వర్. భోజనం చేసింది గిరిజ. ఇంకొంచెం పొద్దుపోయిన తర్వాత ఈశ్వర్ తల్లితో మాట్లాడాడు. ఈ పెత్తనం గురించే కదమ్మా ఈ గొడవంతా. ఆ పెత్తనమేదో నా భార్యకే ఇవ్వరాదా? అలా కాని పక్షంలో అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరుగా ఎక్కడైనా ఉండమంటుంది. లేకపోతే మనమే వేరు కాపురం పెడదామంటుంది. అందువల్ల నువ్వు ఏదో ఒకదానికి ఒప్పుకోక తప్పదు. మధ్యలో నేను నలిగిపోతూ ఉన్నాను అన్నాడు ఈశ్వర్ తల్లితో. కొడుకు మాటలు విని ఆమె గుండె బాదుకొని పెద్ద పెట్టుని ఏడ్చింది. ఒరే ఈశ్వర్, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాటలు విని నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని అంటున్నావా? లేకపోతే మీరే వేరుగా వెళ్ళిపోతామని చెబుతున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిన మరుక్షణంలోనే నేను రైలు కింద పడి చస్తాను. చచ్చే ముందు నా చావుకి మీరిద్దరూ కారణమని ఉత్తరం రాసిపెట్టి మరీ చస్తాను. ఇక ఈ ఇంటి పెత్తనం దానికి ఇవ్వను. అది చెప్పినట్టు ఈ ఇంట్లో ఏదీ జరగదు. వెళ్ళిపో అంటూ ప్రళయనాదం చేసింది. ఆ నాదానికి భయపడి వచ్చి భార్య గదిలో పడిపోయాడు ఈశ్వర్. భర్త చెప్పినదంతా విని మౌనంగా తల ఊపింది గిరిజ. తెల్లవారిన తర్వాత భర్త ఆఫీసుకు వెళ్ళిపోయాడు. సుందరమ్మ ఎవరింటికో కబుర్ల కోసం వెళ్ళింది. భోజనం చేసిన తర్వాత అలా తిరిగి రావటం ఆమెకు అలవాటు. ఆ రాత్రి ఈశ్వర్ అపరాధ పరిశోధన కథల పుస్తకం తీసుకువచ్చాడు. అతను ప్రతినెలా ఆ పుస్తకాన్ని తీసుకువచ్చి చదువుతూ ఉంటాడు. ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గిరిజ కూడా వాటిని చదువుతోంది. ఆమె వరండాలో కూర్చుని అపరాధ పరిశోధన చదువుతున్నప్పుడు పోస్ట్మ్యాన్ వచ్చి గిరిజ చేతికి ఓ ఇన్లాండ్ కవర్ అందించాడు. అది గిరిజ తండ్రి రాసిన ఉత్తరం. ఆమె ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువుతుంటే పోస్ట్మ్యాన్ అక్కడే నిలబడి గిరిజ ఉత్తరం చదవటం పూర్తి చేసిన తర్వాత, అమ్మా, ఈ అపరాధ దూషణ పుస్తకంలో హత్యకు 1000 మార్గాలు కథ చదివారా అని అడిగాడు. ఎందుకు అన్నది గిరిజ. ఆ కథ రాసిన రచయిత శంకర్ ఈ ఊళ్ళోనే ఉంటాడమ్మా. ఈ ఊళ్ళోనా? అవును, అతను ఈ వీధిలోనే చివర ఉన్న డాబా ఇంట్లో ఓ గదిలో ఉన్నాడు. అతని కథలు ప్రతినెలా ఈ అపరాధ పరిశోధనలో ఉంటాయి. అతనికి పుస్తకాలు రాగానే నేను కూడా తీసుకుని ప్రతినెలా చదువుతూ ఉంటాను. అలాగా అతనేం చేస్తూ ఉంటాడు? కుతూహలంగా అడిగింది గిరిజ. ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నట్టున్నాడు. ఇంకా పెళ్లి కాలేదనుకుంటా. ఎక్కువగా కథలు రాస్తూ ఉంటాడు. అంతకు మించి నాకు వివరాలు తెలియవు అన్నాడు. సరే, వెళ్ళు అన్నది గిరిజ. పోస్ట్మ్యాన్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఆ పుస్తకంలో ఉన్న శంకర్ రాసిన హత్యకు 1000 మార్గాలు కథను చదివింది గబగబా. ఆ కథను చదివి ఆశ్చర్యపోయింది గిరిజ. అందులో ఓ మనిషిని హత్య చేయటానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నట్టుగా శంకర్ రాశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ హంతకుడు చేసిన చిన్న పొరపాటు వల్ల చట్టానికి దొరికిపోతాడు నేరస్తుడిగా. అదే గిరిజకు నచ్చలేదు. ఎలాగైనా ఆ రచయితను కలుసుకొని మాట్లాడితే
బాగుంటుందనిపించింది గిరిజకు. తన అత్తగారి పీడ వదిలించుకోవటానికి ఏదైనా మార్గం చెప్పకపోడు, ఎలాగైనా తను అతనితో మాట్లాడి తీరాలి అనుకుంది. అనుకున్నది కానీ అతన్ని ఎక్కడ కలుసుకోవాలో అర్థం కాలేదు. అతని గదికి తను వెళ్ళటం బాగుండదు. ఎవరైనా చూసినా తను నలుగురిలో చులకనవుతుంది. పోనీ అతన్నే తన ఇంటికి రమ్మని కబురు పెడితే? ఈ ఆలోచన కూడా గిరిజకు అంతగా నచ్చలేదు. ఆ రచయితతో ఒంటరిగా మాట్లాడే సమయంలో అత్తగారు వచ్చిందంటే కొంప మునుగుతుంది, తన మీద రకరకాల నిందలు వేస్తుంది. అలాంటి అవకాశం ఆమెకు ఇవ్వకూడదనుకుంది. ఆ రాత్రి చాలాసేపటి వరకు ఈ విషయం గురించే ఆలోచించింది గిరిజ. చివరకు ఆమెకు ఒక ఉపాయం ఆలోచించింది. దాని ప్రకారం ఆ రాత్రి ఈశ్వర్ గాఢ నిద్రలో మునిగిపోయిన తర్వాత రచయిత శంకర్కు ఓ ఉత్తరం రాసింది. అందులో తను అతని అభిమాని అని, పెళ్ళైన కారణంగా అతన్ని గదిలో లేక తన ఇంట్లో కలుసుకోవటం బాగుండదు కాబట్టి మర్నాడు సాయంత్రం 6:30 గంటలకు రైల్వే స్టేషన్ దగ్గర పార్కులో కలుసుకోమని రాసింది. తెల్లవారిన తర్వాత భర్త ఆఫీసుకు వెళ్ళగానే గిరిజ ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసింది. ఎలాగైనా అత్తగారి పీడ వదిలించుకోవాలని గట్టిగా అనుకున్నది. సాయంత్రం 6:30 గంటలు. ఆ సమయంలోనే పార్కులోకి వచ్చింది గిరిజ. అప్పటికే అక్కడకు శంకర్ వచ్చి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ క్రితం రోజు సాయంత్రం తన గదిలో నుంచి బయటకు వస్తున్న శంకర్ను చూసింది కాబట్టి పార్కులో అతన్ని పోల్చుకోవటానికి ఇబ్బంది పడవలసిన అగత్యం ఏర్పడలేదు. అతను కూడా ఆమెను గుర్తించి చిరునవ్వు నవ్వాడు. అతను కొంచెం లావుగా బొద్దుగా ఉన్నాడు. చామన ఛాయలో ఓ మాదిరి పొడుగ్గా ఉన్నాడు. ఆ పార్కు పెద్దదే, కానీ ఎక్కువ మంది జనం లేరు. వాళ్ళిద్దరు గుబురుగా ఉన్న ఓ చెట్టు పక్కనే కూర్చున్నారు. మీ గురించి పోస్ట్మ్యాన్ చెప్పాడు. మీ కథలు అపరాధ పరిశోధనలో చాలా చదివాను. అవన్నీ నాకు ఎంతగానో నచ్చాయి. మీరు నేను ఉంటున్న రోడ్డులోనే ఉంటున్నారని పోస్ట్మ్యాన్ చెప్పిన తర్వాత ఎలాగైనా మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలనుకున్నాను అన్నది గిరిజ. శంకర్ చిరునవ్వుతో థ్యాంక్స్ అన్నాడు. ఈ నెల సంచికలో ఉన్న మీ కథ 1000 మార్గాలు కథ మరీ నచ్చింది. ఆ కథలో మీరు రాసినట్టుగానే ఓ మనిషిని హత్య చేయటానికి అన్ని మార్గాలున్నాయంటారా అని అడిగింది ఆమె. అతను నవ్వి, క్రైమ్ కథలు రాసే రచయితలకు ఆడవాళ్ళలో అభిమానులు ఉండటమే తక్కువ. అలాంటిది మీరు ఇంత వివరంగా ఆ కథల గురించి కూడా అడుగుతున్నారంటే మీకు క్రైమ్ సాహిత్యం పట్ల బాగా అభిమానం ఉండి ఉంటుంది అన్నాడు శంకర్. క్రైమ్ సాహిత్యం పట్ల అభిమానం సంగతి ఎలా ఉన్నా ముందు హత్యకు ఉన్న మార్గాల గురించి తెలుసుకోవటం ప్రస్తుతం నాకు చాలా అవసరం. అతను ఆశ్చర్యంగా గిరిజను చూసి, మీ మాటలు నాకు అర్థం కావటం లేదు, దయచేసి వివరంగా చెప్పండి అన్నాడు. వివరంగా చెప్పాలంటే నా మీద హత్యా ప్రయత్నం జరగవచ్చుననిపిస్తోంది, కానీ అది ఏ రూపంలో ఉంటుందో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నది. వాట్ అంటూ అదిరిపడ్డాడు శంకర్. నిమిషం తర్వాత, మీరు చెబుతున్నది నిజమేనా అని అడిగాడు. 100 రూపాయలు నిజం, ఇందులో అబద్ధం లేనేలేదు. అయితే మిమ్మల్ని హత్య చేయటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు? ఎవరో కాదు, మా అత్తగారే నన్ను హత్య చేసే లేక చేయించే ప్రయత్నాలు చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఇక ఆమెకి నాకు బుద్ధిగా పడటం లేదు. ఆమె ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతోంది, వాటిని భరించలేక నేను ఎదురు తిరుగుతున్నాను. అందుకని ఎలాగైనా నా అంతు చూస్తానని చాలాసార్లు బెదిరించింది. అది బెదిరింపు కాదని, నిజంగానే ఆమె నా అంతు చూస్తుందని నాకు అనుమానంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అలాంటప్పుడు ఈ విషయాన్ని మీ భర్తతో చెప్పి మీరు వేరుగా ఉండొచ్చు కదా అన్నాడు శంకర్. ఉండొచ్చు, నిజమే. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు, కానీ మా అత్తగారు ఒప్పుకోలేదు. మమ్మల్ని వదిలి తను వెళ్ళిపోదట. మేము వేరుగా వెళ్ళిపోతే తను అప్పుడే తన చావుకు మేమే కారణమని ఓ ఉత్తరం రాసిపెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటుందట. ఈ బెదిరింపుతో ఆయన వేరు కాపురం పెట్టడానికి ఒప్పుకోవటం లేదు. ఇక నాకేమిటి దారి అని అడిగింది గిరిజ
శంకర్ని. అతను ఓ 5 నిమిషాలు మాట్లాడకుండా తీవ్రంగా ఆలోచించి, ఇంతకీ నన్నేం చేయమంటారు అని అడిగాడు. ఆమె నన్ను ఏ విధంగా చంపగలదో చెప్పండి, నా జాగ్రత్తలో నేను ఉంటాను అన్నది. గిరిజకు తెలివి బాగానే పనిచేస్తోంది, అందుకే ఆమె రివర్స్ గేర్లో తను అత్తగారిని చంపటానికి పద్ధతుల గురించి అడగకుండా ఆమె తనని చంపే అవకాశం ఉన్నట్టు, ఆమె తనని ఏ విధంగా చంపే అవకాశం ఉందో ముందుగానే తెలుసుకోవటానికి అడుగుతున్నట్టుగా అతనికి ఎలాంటి అనుమానం రాకుండా అడిగింది. శంకర్ నవ్వి, అంత పెద్ద ఆమె మిమ్మల్ని హత్య చేసే లేక చేయించే ప్రయత్నాలు చేయటం ఏమిటి? మీరు అనవసరంగా భయపడుతున్నారు, ఆమెను అనుమానిస్తున్నారు అన్నాడు. కాదు శంకర్ గారు, దయచేసి మీరు అలా తేలిగ్గా తీసిపారేయకండి. ఆమె సంగతి మీకు తెలియదు. 2 సార్లు గొడవ జరుగుతున్నప్పుడు నా గొంతు నొక్కటానికి వచ్చింది కోపంతో. ఆమెకు నా మీద అంతులేని కసి ద్వేషం ఉన్నాయి. అతను మధ్యలో అడిగాడు, మీ మీద ఆమెకు అంత కసి ద్వేషం ఎందువల్ల ఏర్పడ్డాయి? నేను కాపురానికి వచ్చిన తర్వాత ఆమె చేతిలో నుంచి ఇంటి పెత్తనాన్ని నేను లాక్కోవాలని చూస్తున్నానట, అందుకే ఆమెకు నేనంటే అంత పగ. నిజంగా ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి గొడవల గురించి కూడా హత్యలు జరుగుతాయంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నిజం. అంతా జరిగిపోయిన తర్వాత నా పోయిన ప్రాణం తిరిగి రాదు. అందువల్ల ముందుగానే నా జాగ్రత్తలో నేను ఉండటం మంచిది కదా. ప్లీజ్ చెప్పండి, ఆమె నన్ను ఏ విధంగా హత్య చేసే అవకాశాలు ఉన్నాయి? మళ్ళీ అడిగింది గిరిజ. 1 నిమిషం శంకర్ ఆలోచించి, మీరు ఇంతగా భయపడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య బాగానే అడ్డుగోడలు లేచి ఉంటాయి. ఆమె మీరు తీసుకునే ఆహారంలో ఏదైనా కలిపి చంపచ్చు, కత్తితో పొడిచి చంపచ్చు. మీ దొడ్లో బావి నుండి మీరు నీళ్లు తోడుతున్నప్పుడు వెనక నుంచి వచ్చి అందులోకి నెట్టి చంపవచ్చు, లేదా మీరు కృషించి నీరసించిపోయి చనిపోయేట్టుగా ఏదైనా మందు పెట్టి చంపచ్చు. ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి అన్నాడు. అతను చెప్పినవన్నీ విని, మీరు చెప్పిన పద్ధతుల్లో నన్ను చంపే ప్రయత్నాలు చేస్తే నేరం ఆమె మీదకు వస్తుందనుకునే అవకాశం ఉండదా అని అడిగింది. ఉంటుంది, అయితే ఆ ఉండటం అనేది హత్య జరిగిన సమయం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆమె మరో మనిషి ఇంట్లో ఉండగా మిమ్మల్ని చంపే ప్రయత్నం చెయ్యదు కదా. ఇంట్లో మీరిద్దరూ ఉన్నప్పుడే ఆ పని చేస్తుంది. అలాంటప్పుడు పోలీసులు హత్య జరిగిన తర్వాత తప్పకుండా ఆమె ఆ పని చేసిందని తెలుసుకుంటారు. అందువల్ల ఆమె పట్టుబడే అవకాశం ఉంది. ఇది హత్య అని తెలియకుండా సహజమైన చావులాగా కనిపించే మార్గాలేమైనా ఉన్నాయా? ఒకవేళ ఆమె నన్ను అలా హత్య చేయవచ్చు కదా అనుమానంగా అడిగింది. అలాంటి మార్గం కూడా ఒకటి ఉంది. మీరు నిద్రపోతున్నప్పుడు దిండుతో మీ మొహాన్ని నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి చంపచ్చు. అలాంటప్పుడు అది హత్య అని తొందరగా ఎవరికీ తెలియదు. చూసేవాళ్ళకి సహజమైన చావుగానే కనపడుతుంది. నిజమే, ఒక సినిమాలో చూశాను మీరు చెప్పినట్టుగానే దిండుతో మొహం మీద నొక్కి హత్య చేయటం. బహుశా ఆమె నన్ను అలాగే హత్య చేస్తుందేమో అన్నది గిరిజ భయం నటిస్తూ. శంకర్ నవ్వాడు. మీరు అనవసరంగా భయపడుతున్నారేమో, ఆమె మిమ్మల్ని హత్య చేయగలదనుకుంటే నాకు నమ్మకం కలగటం లేదు అన్నాడు. గిరిజ కూడా అదోలా నవ్వి, ఏదో ఒకరోజు మీరు నా హత్య వార్త విన్నప్పుడు బాగా ఆశ్చర్యపోతారు అన్నది. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అడిగాడు శంకర్. ఎప్పుడు కలుసుకునేది? నేను మీకు ఉత్తరం రాస్తాను. నాలో భయం పెరిగినప్పుడు మీ సలహా తీసుకోవటానికి తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అన్నది ఆమె లేస్తూ. శంకర్ కూడా నిలబడ్డాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ ఇంట్లోకి రిక్షా దిగి ఓ మనిషి లోపలికి వచ్చాడు. అతను సన్నగా పొడుగ్గా ఉన్నాడు. లోతుకుపోయిన కళ్ళు, పొడుగాటి ముక్కుతో విచిత్రంగా ఉన్నాడు. ఎదురుగా వచ్చిన సుందరమ్మను చూస్తూనే
పిన్ని, బాగున్నావా అని అడిగాడు. ఏం బాగులేరా నాగరాజు, ఏదో ఇట్లా ఉన్నాను. నువ్వు 2 నెలల నుంచి ఈ ఊరికే రావటం లేదేం, మమ్మల్ని మర్చిపోయావా అని అడిగింది ఆమె. 2 నెలలు మరో ప్రాంతంలో బిజినెస్ బాగా ఉండటంతో ఇటువైపు రాలేదు. చిన్న పనుండి ఇప్పుడే వచ్చాను, మళ్ళీ సాయంత్రమే వెళ్ళిపోవాలి. ఈశ్వర్ ఆఫీస్కు వెళ్ళాడా అని అడిగాడు. తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఓరగా తెరిచి ఉన్న కిటికీ రెక్కల సందు నుంచి అతన్ని చూసి, ఇతనెవరు, తెలుగు సినిమాలో తన్నులు తినే ఎలకలా ఉన్నాడే అనుకుంది గిరిజ. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.